బొంబాయి చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 4 టేబుల్ స్పూన్స్, చింతపండు కొద్దిగా, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. బొంబాయి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా చింతపండు రసంలో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కలుపుకున్న శనగపిండిని పోపులో పోసి చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఇడ్లీ దోశతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ.